హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి తెలుగు అమ్మాయి. మీలో ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఖచ్చితంగా చాక్లెట్స్ తింటాం కదా, వాటితోటి మనం పుల్లైస్ ఎలా చేసుకోవాలనేది చూద్దామన్నమాట. ఖచ్చితంగా చాక్లెట్స్ తెచ్చుకోండి, ఒక 15 తెచ్చుకోండి. కొద్దిగా షుగర్ అన్నమాట, అంటే అందులో కొంచెం షుగర్ ఉన్న పుల్ల పుల్లగా తీదిగా బాగుంటుంది. మనకి దంచిది ఉంటుంది కదా, దంచిది అంత లేకపోతే చపాతీకతో కానీ దంచుకోండి. బాగా పొడిని చేసుకోండి, బాగా చప్పచక్కగా పొడిని చేసుకుని మనం అందులోనే షుగర్ వేసేసి సేపు ఉంచేసుకోండి. అని మామూలుగా సేపు అంటే ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం షుగర్ అందులో వేసేసుకుని ఉంచేసుకుని ఒక బౌల్లో వాటర్ వేసుకోండి. అంటే మీకు ఎన్ని గ్లాస్ పెట్టుకుంటారో, చిన్న చిన్న టీ గ్లాసెస్తో మనం ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసుకొని మనం ఇదంతా కరిగే వరకు ఉంచుకోవాలండి. కరిగిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట వాటర్. ఇది నా దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మౌల్స్లో వేసేసుకుని నేను పెట్టేస్తున్నాను అనమాట. మౌల్స్లో ఫుల్గా వేసేసుకుని మనం డీప్లో ఇప్పుడు ఈవినింగ్ చేసుకుంటే కనుక ఒక 5 ఆ టైంకి పెట్టుకుంటే తర్వాత రోజు ఆఫ్టర్నూన్ కల్లా మనకి బాగా అవుతుందండి ఐస్. ఇలా అవుతుంది అనమాట, ఇలా మనం కొంచెం తడి చేసుకుని తీస్తే కనుక మనకు ఐస్ అనేది ఇలా వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చిందండి. అంటే మన ఇంట్లోనే పిల్లలకి ఈజీగా రకరకాల చాక్లెట్స్తో ఇలా పుల్లగా ఉండే చాక్లెట్స్ అది మనం చేసుకోవచ్చండి. మెత్తని చాక్లెట్స్తో రాదు, ఇలాంటి చాక్లెట్స్తో అయితేనే వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.